హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రహ్మంశీ గురూజీ గారు. ముఖ్యంగా గురువు గారితో మాట్లాడుతున్న ఈ ఎపిసోడ్స్ లో, ఈ సిరీస్ లో భాగంగా మనం నార్మల్ పీపుల్ కి అండ్ స్పెషల్ పీపుల్ కి, అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉంటారో వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. మనం ఈ విశ్వం యొక్క నియమాలు, విశ్వం ఎవరికైతే బ్లెస్సింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎవరిని సక్సెస్ఫుల్ గా మారుస్తుంది అనే ఈ అంశంలో భాగంగా నిజానికి అసలు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక కామన్ నార్మల్ పర్సన్ కి ఉండే డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎక్స్ప్లోర్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వెల్కమ్ టు ద అండర్స్టాండ్ ద యూనివర్స్ సిరీస్. సో సక్సెస్ఫుల్ పీపుల్కి, నార్మల్ పీపుల్కి ఏంటి డిఫరెన్స్? యూనివర్స్ ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంది? నార్మల్ పీపుల్కి సపోర్ట్ చేయడం ద్వారా నార్మల్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారా? ఆర్ ఎల్స్ ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్కే అనే ప్రియారిటీ బేసిస్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఆర్ ఎల్స్ యూనివర్స్ నుంచి ఒక సపోర్ట్ని, ఒక హెల్ప్ని, ఒక బ్లెస్సింగ్స్ని, గ్రేస్ని పొందాలి అంటే మనకున్న హ్యాబిట్స్ ఏంటి అన్నది ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. సి, సక్సెస్ఫుల్ పీపుల్ డూ కన్సిస్టెంట్లీ వాట్ నార్మల్ పీపుల్ డూ ఒకేషనల్లీ. సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్కి, జస్ట్ యావరేజ్ గైస్కి, నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటంటే దే విల్ డూ ద థింగ్స్ ఆన్ అకేషనల్ బేసిస్. అంటే నాకు టైం దొరికినప్పుడు నేను చేస్తా, వీలైనప్పుడు చేస్తా. అంటే యూనివర్స్ సపోర్ట్ చేయదు, వీలు చేసుకొని ఏదైనా చేయాలా. మరి ఏంటి యూనివర్స్ నుంచి సపోర్ట్ని పొందాలి అంటే మనం ఏమేం చేయాలా? ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాం ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ లో లేవాలి అని చెప్పాం. ఎందుకు ఆ టైంలోనే లేవాలి? హోల్ యూనివర్స్ ఫ్రెష్ మోడ్లో ఉంటుంది, న్యాచురల్ మోడ్లో ఉంటుంది, రీఫ్రెషింగ్ మోడ్లో ఉంటుంది, కామ్ మోడ్లో ఉంటుంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హైయెస్ట్ యూనివర్స్ ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. అట్లాంటి థింగ్స్ అకేషనల్గా చేయకూడదు, కన్సిస్టెంట్ బేసిస్ చేయాలి. అండ్ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ పొందాలి అంటే ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ప్రేయర్స్ వర్క్స్ అనేది ఒక స్పిరిచువల్ ట్రూత్. దేర్ ఆర్ 13 స్పిరిచువల్ ట్రూత్స్. అందులో ఒక స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే ప్రేయర్స్ వర్క్స్. మరి అకేషనల్గా చేయాలా, కన్సిస్టెన్సీ బేసిస్లో చేయాలా, రెగ్యులర్గా చేయాలా? రెగ్యులర్గా ఎప్పుడైతే చేస్తామో మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. అంటే నా క్వశ్చన్, ఈ అకేషనల్గా చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు మేము సక్సెస్ అవ్వలేదు, మమ్మల్ని దేవుడు ఆపేస్తున్నాడు, దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నా, నా కర్మ ఇంతే, ఇలా బ్లేమ్ రీజన్గా బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు? కమ్అవుట్ ఫ్రమ్ దట్ జోన్ అంటున్నా. ఇంకా నా బ్రతికింతే, నేనింతే, నా పేరెంట్స్ నాకు రిచ్ కాదు, నేను అందుకే ఇలా ఉన్నాను. వాళ్ళు ఓన్ గా ఏమి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఓన్ గా ఏమి చేసుకోలేకపోతున్నారు. మీన్స్ ఒక స్టెప్ తీసుకోవడం, ఓన్గా చేసుకోగలిగేది ఏముంటాయి, ఒక చేంజ్ ఒక స్టెప్ తీసుకోవాలి. బట్ అది చేసుకోలేనప్పుడు దానికి ఒక మెంటర్ హెల్ప్ ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది, టైం జోన్ అనేది మారుతుంది. కానీ వాళ్ళు అక్కడ కూడా ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, మెంటరింగ్ తీసుకోవడం అనేది. సో ఇలాంటి జోన్ లో ఉన్న వాళ్ళకి మాట్లాడుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఎవ్రీబడి నీడ్స్ సంబడి, ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఒక స్టెప్ తీసుకోవాలి అంటేనే బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇది కాదురా లైఫ్, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, ధనవంతుడిని అవ్వాలా, నేము ఫేమ్ రికగ్నిషన్ ఎర్న్ చేయాలా, నలుగురికి నేను ఉపయోగపడాలా, నా మాట ఉపయోగపడాలా అని చెప్పి ఒక సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాం. అండ్ ఈ విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇలా యూనివర్స్కి సంబంధించి ఎన్నో లాస్ ఉన్నాయి. అసలు మేనిఫెస్టేషన్ గురించి ఇన్ డెప్త్ మీరు స్టడీ చేయండి. మేనిఫెస్టేషన్ చేయడంలో ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్ అవ్వండి, ఎక్స్పర్ట్స్ అవ్వండి. మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషనే మీ లైఫ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ మేనిఫెస్టేషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా. యూట్యూబ్లో ఆర్ ఎల్స్ ఇన్స్టాలో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. సింగిల్ స్ట్రెచ్లో ఒక 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి, అండ్ దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాట్ ఈజ్ యూనివర్స్? అసలు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న శక్తి ఏంటి? అసలు మనమెవరు? వీఆర్ జస్ట్ హ్యూమన్సా? ఇది జస్ట్ బోన్ అండ్ ఫ్లెష్ అయినా, ఆర్ ఎల్స్ మనం సుప్రీం సోల్సా, డివైన్ సోల్సా? ఇదంతా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారు, మీ లొకేషన్ని కామెంట్ చేయండి. I will spread some love to you. I want to tell you something. Mi andariki shraddhaga vinandi, anantha brahmandanni nadipistundi oka shakti,
అండ్ మీరు జన్మ తీసుకున్నప్పుడు కూడా అదే దైవశక్తి, అదే విశ్వశక్తులతో మీరు జన్మ తీసుకున్నారు. ఇది ఒక చిన్న పాయింట్. సక్సెస్ఫుల్ పీపుల్కి, నార్మల్ పీపుల్కి ఏంటిరా బాబు తేడా అంటే, నార్మల్ పీపుల్ అకేషనల్గా చేస్తారు, తీరుకున్నప్పుడు చేస్తారు. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఏదైనా కన్సిస్టెన్సీ బేస్లో చేయాలా. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. ఉన్నత శిఖరాలకు చాలామంది వెళ్ళున్నారు, మరి వాళ్ళు ఫాలో అయిన ప్రిన్సిపల్స్ ఏంటి అని జోడిస్తే ఒక 10-15 పాయింట్సే ఉంటాయి. జల్లెడ పడితే ఫిల్టర్ చేస్తే అందులో ఒక పాయింట్, దే ఆర్ కన్సిస్టెంట్. నేర్చుకోవడంలో కన్సిస్టెంట్, నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి కూడా కన్సిస్టెంట్. నా పాయింట్ ఏంటంటే, మీరేదో వినేసి నేర్చుకొని ఒక 5 డేస్ ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ రాలేదు అంటే దట్ డజంట్ వర్క్అవుట్. ఒక బేబీ బయటకు రావడానికి ఇట్ టేక్ 9 మంత్స్ ఆఫ్ టైం, వచ్చాక బేబీ వాక్ చేయడానికి ఇట్ టేక్ ఫ్యూ మంత్స్ ఆఫ్ టైం. ఇన్ ద సేమ్ వే విశ్వ దర్శనం జరగాలి అన్నా సరే సింగిల్ ట్యాప్ కూడా అవుతుంది, కొంతమందికి ఇయర్స్ టుగెదర్ టైం పడుతుంది, కొంతమందికి డేస్లో అచీవ్ అవుతారు. ఎలా అంటే సంకల్పం, సాధన, ప్రాక్టీస్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కూడా పాయింట్స్ యాడ్ ఆన్ అయితే. సో ట్రై టు అండర్స్టాండ్, మీ అందరి కొరకు ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ జీవితంలో ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది. అది ఆ విషయం మీకు తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యున్నారు ఆల్రెడీ, ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతా ఉన్నారో. సో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎగ్గై చాలామంది అడుగుతూ ఉన్నారు మాస్టరీ క్లాసెస్ గురించి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డేట్స్ నోట్ చేసుకోండి, ఆగస్ట్ 21 నుండి కంటిన్యూస్గా 11 డేస్ ఆగస్ట్ 31 వరకు ఎవ్రీడే మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు 11 డేస్ కంటిన్యూస్గా మాస్టరీ క్లాస్ రన్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ బియాండ్ అడ్వాన్స్డ్ అనమాట. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, ఈ హోల్ యూనివర్సల్ స్టఫ్ని వేఆర్ గోయింగ్ టు రివ్యూ. మిస్ట్రీస్ని రివ్యూ చేయబోతా ఉన్నాం, స్పిరిచువల్ సైన్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం, అనంత బ్రహ్మాండం యొక్క శక్తి ద్వారా డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, యూ క్యాన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, యూ క్యాన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఈ బ్రహ్మాండంగా ఉన్న శక్తులన్నింటినీ మీ శరీరంలోకి ఆవహించుకోవచ్చు. సైన్స్ ప్రూవ్ చేసేసింది, స్పిరిచువల్ స్టఫ్ ప్రూవ్ చేసేసింది, కాస్మిక్ ఎనర్జీ కూడా ప్రూవ్ చేసింది. ఇది మీరు జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే, మీకు ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్, ఈ అనంత బ్రహ్మాండంతో మమేకం అవడం. సో డేట్స్ నోట్ చేసుకోండి, ఆగస్ట్ 21 కంటిన్యూస్గా 11 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% మీ జీవితంలో జరుగుద్ది. ఆల్రెడీ మన క్లాసెస్ విని మీ లైఫ్లో చేంజెస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ మిరాకిల్స్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు ఎప్పుడైతే కామెంట్ బాక్స్లో మీరు చూసిన మిరాకిల్స్ని టైప్ చేస్తారో, మీ ద్వారా 4 బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, మైండ్ ఓపెన్ అవుతుంది, ఐ ఓపెన్ అవుతుంది, వాళ్ళ ఇంటి ఇష్టదైవాల ఆశీర్వాదాలు కూడా మీరు పొందుతారు. ఆ బ్లెస్సింగ్స్కి అంత కనెక్షన్ ఉంటుంది. మీరు ఎవరైనా మిరాకిల్స్ని చూస్తే కనుక 100% చూస్తున్నారు, మీరు చూసిన మిరాకిల్స్ అన్నీ కూడా కామెంట్లో టైప్ చేయండి. అలానే ఇంకా దేనికైనా మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు, ఇంకేదైనా విశ్వజ్ఞానం మా నుండి తెలుసుకుందాము అనుకుంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అవి కూడా మా టీం మా వరకు తీసుకొస్తారు, ఆ విశ్వజ్ఞానాన్ని కూడా మీకు అందివ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సర్వే జన సుఖనో భవంతు, జై హింద్, సైనింగ్ ఆఫ్. వండర్ఫుల్ సార్, అండ్ తప్పకుండా సార్ చెప్పిన విధంగా ఈ వర్క్షాప్ అటెండ్ అవడం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీగా మీకు చేసుకునే స్కోప్ అనేది దొరుకుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ మీ లైఫ్లో మీరు కావాలనుకుంటున్న చేంజ్, ఒక బెటర్ లైఫ్. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.